ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పంతులు గారు, మా కొడుకు షణ్ముఖానికి శ్రీవల్లికి ఇంతకు ముందే ఖాయమైంది కదా. ఆ తర్వాతే కదా మీరెవరి మాటలో విని ఈ పెళ్లి వద్దని వెళ్లిపోయారు. నేను అత్యాశ పడిపోయి బంగారం లాంటి పిల్లని అప్పట్లో వదులుకున్నాను. కాని మళ్లీ మీరు మమ్మల్ని పిలవటం, షణ్ముఖాన్ని ఇంటి అల్లుణ్ణి చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. విధిరాతలో ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందమ్మా. 6 నెలల్లో మా చెల్లికి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేశానే గాని ఎవరైతే తనని కంటికి రెప్పలా చూసుకుంటారో వాళ్లకే ఇచ్చి పెళ్లి చేయడానికి సమయమే కాదు, మంచి సంబంధం కూడా చూడాలనుకున్నాను. మీరు వెళ్ళిపోవడం, ఇంకొక సంబంధం రావడం, అది తప్పిపోవడం, మళ్ళీ మీరు రావడం, ఇదంతా తమాషాగా అనిపించినా చివరికి మంచి జరిగిందని చాలా సంతోషంగా ఉంది. అవునండి, శ్రీవల్లి వాళ్ళ బావ దేవరాజుని పెళ్లి చేసుకుంటుందనేసి ఎంతమంది సంతోషపడ్డారో తెలియదు, కానీ నేనైతే బాధపడ్డాను. అలాంటి అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి వస్తుందో రాదో అనుకున్నాను. కానీ పంతులు గారు అన్నట్టు మన నుదుటిని రాసిపెట్టుంటే దాన్నెవ్వరూ తప్పించలేరు. శుభం గంగా, రేపు బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది మరి. శక్తి సామర్థ్యాలుంటే రేపే శ్రీవల్లికి షణ్ముఖానికి పెళ్లి జరిపించవచ్చు. ఓకే. మా 2 కుటుంబాలకి సమ్మతమైనప్పుడు పెళ్లికి ఆలస్యం అవసరం లేదనిపిస్తుంది. రేపటి ముహూర్తాన్నే ఖాయం చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి. నేనిప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్గా రాలేదు, చుట్టంగా వచ్చాను. ఏంటి శ్రీవల్లి, అందరూ అలా చూస్తున్నారు? పిలవని పేరంటానికి వచ్చామనుకుంటున్నారా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య, రండి కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. నేను మాత్రం అలాగే అనుకుంటున్నాను. శుభమా అని పెళ్లి ముహూర్తాలు పెడుతున్నప్పుడు చెప్పా పెట్టకుండా ఎందుకొస్తారో. ఏంటి అలా అంటావు? నా మేనకోడలు పెళ్లి ముహూర్తాలు చూస్తుంటే నేను రాకూడదా ఏంటి? అమ్మా, నువ్వు రావచ్చు, కానీ నేను రావడమే వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టుంది. కానీ పని కట్టుకుని మా అమ్మని తీసుకొచ్చానంటే దానికి కారణమేంటో తెలిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటో అది? పంతులు గారు అన్నట్టు రేపు చాలా మంచి ముహూర్తం ఉంది. అయితే నా విన్నపం ఏంటంటే, రేపు నాకు లలిత్కి పెళ్లి చెయ్యాలని మా అమ్మ నాన్న నిర్ణయించారు. శ్రీవల్లి షణ్ముఖంల పెళ్లికి ఎల్లుండి ముహూర్తం ఖరారు చేయండి. మేమెందుకు వాయిదా వేసుకోవాలి బాబు? వేసుకోవాలండి, ఎందుకంటే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు పెడితే అటు ఇటు బంధువులు తిరగడానికి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని. పోయినసారి 2 పెళ్లిళ్ళు ఒకేసారి పెట్టారు. మీ మావయ్య బలవంతానికి అలా పెట్టాల్సి వచ్చింది. శ్రీవల్లి పెళ్లి
ఎల్లుండికి ఎందుకు వాయిదా వేయాలి? ఖచ్చితంగా చెప్తాను శివ. చిన్నప్పటి నుంచి నేను నా మరదలు శ్రీవల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ తరువాత ఆశపడితే దానికి హద్దుండాలని, లలితను నేను పెళ్లి చేసుకొని ఇంటి పరువు కాపాడాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ముందు నా పెళ్ళైన తర్వాత అందరం కలిసి శ్రీవల్లి షణ్ముఖంలో పెళ్లి చేసేద్దాం. ఏమంటారు? అత్త, నా జీవితంలో ఏం జరిగినా సరే అది వాళ్లకే జరిగిందన్నట్టు నా చెల్లెళ్ళు భావిస్తారు. పెళ్ళి అంటే ఆడపిల్లకి కొత్త జీవితం మొదలవుతున్నట్టు, ఆ జీవితం కూడా నా నిర్ణయంతోనే ముందుకెళ్ళాలి అనుకోవడం అనవసరం. అందుకే మీరన్నట్టు ఈ పెళ్లిని ఒక్కరోజు వాయిదా వేయాలన్నా అది శ్రీవల్లి తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడుంది. శ్రీవల్లి, నువ్వు చెప్పమ్మా. అన్నయ్య, దేవాబావ తిరుపతత్త ఇక్కడికొచ్చి మనస్పర్ధలన్నీ తొలగిపోవాలని ప్రయత్నిస్తున్నారు. మనం కూడా కాదనకూడదు కదా. ఎల్లుండి ముహూర్తానికే పెళ్లి ఖాయం చేసుకుందాం. మరి ముహూర్తాలున్నాయో లేవో? ఎందుకు లేవమ్మా, మంచి ముహూర్తాలే ఉన్నాయి. రేపు దశమి, ఎల్లుండి ఏకాదశి. అయితే ఇంకే అదే ఫిక్స్ చేసేయండి. నా పెళ్ళైపోయిన తర్వాత అందరం కలిసి వాళ్ల పెళ్లి చేద్దాం. ఏమంటావు బావా? అలాగే కానిద్దాం. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్, నా మాటకు విలువిచ్చినందుకు. అక్క, ఇది తీసుకోనా? బాగుంది అక్క, నేను ఈ డ్రెస్ వేసుకుంటాను. హాఫ్ సారీ వేసుకోవే, బాగుంటుంది. వద్దులే, కావాలంటే నువ్వే వేసుకో. పెళ్లిలో డ్రెస్సులు వేసుకొని తిరిగితే ఏం బాగుంటుంది? ఏ, శ్రీవల్లకలా మనం కూడా చీరలు కడదామా? మీ ఇష్టం వచ్చినట్టు కట్టండి, ఎందుకంటే రేపు ఒక పెళ్లి, ఎల్లుండి ఒక పెళ్లి. ఈ రెండు రోజులు మన ఆనందానికి అడ్డే లేదమ్మా. నువ్వు కూడా మంచి డ్రెస్ కుట్టించుకో అన్నయ్య. ఎంత మంచి డ్రెస్ కుట్టించుకున్నా పిండి రుబ్బేటప్పుడు తీసి పక్కన పెట్టాలి కదమ్మా. రే, రేపు ఎల్లుండి టిఫిన్ సెంటర్కి సెలవు అని చెప్పాను కదరా. నువ్వు హోటల్కి సెలవిస్తావన్నా, నా బోటోడికి సెలవిస్తావా ఏంటి? పెళ్లిలో కూడా నాకేదో పని పురమాయించవా ఏంటి? మరేం చేద్దాం అనుకున్నావురా? వచ్చిపోయే బంధువుల మీద పన్నీరు చల్లుదాం అనుకుంటున్నావా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.